హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. పెండెమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో పూరి కూర్మాని అండ్ పూరీలని చాలా టేస్టీగా అండ్ పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీ అందరికి కూడా నచ్చుతుంది. వీటిని ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ కూర్మాని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక కుక్కర్ని తీసుకొని అందులోకి 2 మీడియం సైజులో ఉండే ఆలూని తీసుకోండి. ఆలూని పైన తొక్కంతా తీసేసుకొని దాన్ని ఈ విధంగా 4 భాగాలుగా కట్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి 1 నుంచి 1.5 గ్లాసుల నీళ్ళను పోసుకోండి. ఇలా నీళ్ళను పోసుకున్న తర్వాత ఇవి తొందరగా ఉడకడానికి ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. అంటే కొద్దిగా వేసుకోండి, మరీ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ 1/2 టీ స్పూన్ లేదా 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. ఇలా ఉప్పును వేసుకున్న తర్వాత ఈ ఆలూ అనేవి మంచి కలర్లోకి రావడానికి ఇందులోకి 1/4 టీ స్పూన్ లేదా 2 చిటికెళ్ళంత పసుపును కూడా వేసుకోండి. ఇలా పసుపు వేసుకొని ఒకసారి స్పూన్తో కలుపుకొని ఈ కుక్కర్కి మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకొని కుక్కర్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసి హై ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కుక్కర్ని పక్కన పెట్టుకోండి. తర్వాత ఇవి ఉడుకుతూ ఉంటాయి, ఈలోపు పిండిని కలుపుకుందాము పూరీలను చేసుకోవడానికి. పిండిని కలుపుకోవడానికి ఇలా 1 గిన్నెను తీసుకోండి. తీసుకొని అందులోకి 1.5 కప్పుల వరకు గోధుమ పిండిని వేసుకోండి. అలాగే 1/2 కప్పు వరకు మైదా పిండిని వేసుకోండి. మీరు మైదా ఇష్టపడిన వాళ్ళైతే మొత్తం గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. కానీ ఇలా కొద్దిగా మైదా వేసుకోవడం వలన పూరీల టేస్ట్ బాగుంటుంది అండ్ కలర్ కూడా బాగుంటుంది. సో ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి మీ రుచికి తగినంత ఉప్పును వేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో బాగా కలుపుకోండి. ఇవన్నీ బాగా కలిసేటట్లు కలుపుకున్న తర్వాత ఇంక ఇక్కడ నేనైతే నూనె కానీ నెయ్యి కానీ లేదంటే పాలు కానీ ఇంకేమి వేయను అన్నమాట. ఇవేమి వేయకపోయినా సరే మనకు పూరీలు చక్కగా వస్తాయి. ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్ళను పోసుకుంటూ పిండిని పూరీ పిండి కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. అంటే పూరీలకి పిండి అనేది కొద్దిగా గట్టిగానే ఉండాలి, అప్పుడే మనకి పూరీలు అనేవి చక్కగా పొంగుతూ వస్తాయన్నమాట. లేదంటే అవి నూనెలో వేసిన వెంటనే అణిగిపోతాయి. పిండి అనేది ఈ విధంగా గట్టిగా ఉందంటే పూరీలు మనకి చక్కగా పైకి పొంగుతాయన్నమాట. ఇక్కడ నేను మీకు పిండి అంతా కూడా కలిపిన తర్వాత చూపిస్తున్నాను, చూడండి. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూతను పెట్టేసి పక్కన పెట్టుకోండి. పిండి అనేది తడారిపోకుండా ఉంటుంది. ఈ పిండి కలుపుకునేలోపు మనకి కుక్కర్ కూడా విజిల్ వచ్చేసి ఉంటుంది అన్నమాట. ఈ కుక్కర్ని కూడా పక్కన పెట్టేసుకొని ఇక్కడ 2 మీడియం సైజులో ఉండే ఉల్లిపాయలను తీసుకోండి. 1 మీడియం సైజు టమోటా అండ్ 2 పచ్చిమిర్చిని కూడా తీసుకొని వాటిని ఈ విధంగా సన్నగా చాప్ చేసేసుకోండి. ఉల్లిపాయల్ని ఈ విధంగా సన్నగా బారుగా కట్ చేసుకోండి అండ్ పచ్చిమిర్చిని కూడా అంతే. టమోటాని మాత్రం కొద్దిగా రఫ్గా కట్ చేసేసుకోండి. ఇలా అన్నింటిని కూడా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పూరీ కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద 1 ప్యాన్ని పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ అంత నూనెను వేసుకోండి. నూనె అనేది కొద్దిగా కాగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ అంత పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ అంత మినప్పప్పు, 1/2 టీ స్పూన్ అంత ఆవాలు, అలాగే 1/2 టీ స్పూన్ అంత జీలకర్ర కూడా వేసుకోండి. తర్వాత 2 ఎండుమిర్చిని కూడా వేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఈ పప్పులన్నీ కూడా మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను మీకు ఫ్రై అయిన తర్వాత చూపిస్తున్నాను, చూడండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఈ ఉల్లిపాయలు అనేవి త్వరగా మగ్గడానికి ఇందులోకి 1/4 టీ స్పూన్ అంత ఉప్పును కూడా వేసుకోండి. వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి కొద్దిగా పచ్చిదనం పోయే వరకు వేయించుకోవాలి. అలా వేయించుకుంటే సరిపోతుంది. ఈ ఉల్లిపాయల్ని మరీ ఎక్కువగా వేయించుకున్నా కూడా కర్రీ టేస్ట్ అనేది అంతగా బాగోదన్నమాట. పూరీ కర్రీకి ఎప్పుడు కూడా ఉల్లిపాయల్ని మరీ ఎక్కువగా వేయించుకోకూడదు, కొద్దిగా స్లైట్గా వేగి వేగనట్టుగా ఉండాలన్నమాట. అలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే టమోటా ముక్కలను కూడా వేసుకొని ఇవి కొద్దిగా మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇక్కడ ఏవి కూడా ఎక్కువగా వేయకూడదు. ఇలా టమోటా ముక్కలు వేసుకున్న తర్వాత మూతను పెట్టేసి టమోటా అనేది కొద్దిగా మెత్తగా అయ్యే వరకు 3 నుంచి 4 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇక్కడ నేను టమోటా అనేది మగ్గిన తర్వాత చూపిస్తున్నాను, చూడండి. ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. టమోటా ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీ రుచికి తగినంత ఉప్పును వేసుకోండి. ఈ పూరీ కర్రీలోకి మొత్తం సరిపడా ఉప్పును మొత్తం ఇక్కడే వేసుకోవాలన్నమాట.
తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని కలుపుకోండి. తర్వాత మీరు తినే ఘాటుకు తగ్గట్టుగా కారాన్ని కూడా వేసుకోండి. ఇక్కడ నేనైతే ఒక అర టీ స్పూన్ వరకు వేసాను. మీకు పూరీ కర్రీ అనేది కొద్దిగా ఘాటుగా కావాలనుకుంటే వీలైనంత వరకు పచ్చిమిర్చిని ఎక్కువగా వేసుకోండి. కారం కనుక ఎక్కువగా వేసుకున్నారంటే కర్రీ కలర్ అనేది మారిపోతుంది, అండ్ టేస్ట్ కూడా మారిపోతుంది. కాబట్టి కారం అనేది కొద్దిగా తగ్గించి వేసుకోండి. ఒక టీ స్పూన్ లేదా అర టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా కారం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఇప్పుడు అందులోకి ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలు ఉన్నాయి కదా, ఇప్పుడు వీటిని చేత్తో కొద్దిగా మ్యాష్ చేసేసుకోండి. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఈ బంగాళదుంపల్ని కర్రీలోకి వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బంగాళదుంప వేసుకున్న తర్వాత ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 గ్లాసు నుండి 1.5 గ్లాసు వరకు వాటర్ని వేసుకోండి. ఇంతకన్నా వాటర్ని ఎక్కువగా వేసుకోవద్దు, 1.5 గ్లాసు అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఇలా నీళ్ళను కూడా పోసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ నీళ్ళు అనేవి బాగా తెల్లకాగే వరకు మరిగించుకోవాలి. ఈ నీళ్లు మరిగే లోపల ఒక గిన్నె తీసుకొని అందులో 2 టీ స్పూన్ల శనగపిండిని తీసుకోండి. ఇలా శనగపిండి వేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళను పోసుకొని శనగపిండి అనేది ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకోండి. వాటర్ని మరీ ఎక్కువగా వేసుకోకుండా 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వాటర్ని వేసుకొని ఈ విధంగా రెడీ చేసుకోండి. ఈలోపు మనకి నీళ్లు కూడా బాగా తెల్ల కాగుతున్నాయి కదా, ఇలా నీళ్లు బాగా తెల్ల కాగేటప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని మనం కలిపి పెట్టుకున్న శనగపిండి వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా శనగపిండిని కలిపి వేయడం వలన కర్రీ అనేది మనకి చిక్కగా వస్తుందన్నమాట. ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే మనకి కర్రీ అనేది కొద్దిగా దగ్గర పడుతుంది. ఇక్కడ నేను ఒక 5 నిమిషాల తర్వాత కర్రీ అనేది చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కొద్దిగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. కర్రీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగానే ఉండాలి. కొద్దిగా పలుచగా ఉంటేనే మనకి ఇది చల్లారిన తర్వాత కొంచెం గట్టిపడుతుంది అన్నమాట. ఒకవేళ మీకు కర్రీ ఎంతసేపు అయినా సరే గట్టిపడట్లేదు, ఇలానే పలుచగానే ఉంటుంది అనిపిస్తే మరి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని అలాగే కొద్దిగా వాటర్ని కూడా వేసుకొని కలుపుకొని మీరు కర్రీలో వేసేసుకొని కలుపుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే కర్రీ అనేది దగ్గర పడిపోతుంది. మీరు వాటర్ని ఎక్కువగా వేసుకుంటేనే ఈ ప్రాబ్లం అనేది వస్తుంది, లేకపోతే నేను చెప్పినట్టుగా వేస్తే కరెక్ట్గా అన్నీ సరిపోతాయి అన్నమాట. సో మొత్తానికి మనకి కర్రీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కర్రీని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మరలా స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకొని పెట్టుకోవాలి. ఈ ఆయిల్ అనేది బాగా మసలు కాగాలన్నమాట. ఈలోపు మనం పూరీలను చేసేసుకుందాము. ఈ ఆయిల్ కాగేలోపు మనకి పూరీలు అనేది రెడీ అయిపోతాయి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని ఇలా ఫస్ట్ చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు అన్నీ కూడా బాల్స్ లాగా చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఈ సైజులో ప్రిపేర్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కౌంటర్ టాప్ మీద కానీ లేదంటే చపాతి పీట మీద కానీ కొద్దిగా పొడిపిండిని వేసుకొని ఈ పూరీల్ని ఒత్తుకోవాలి. పూరీలు అనేవి మరీ పలుచగా అలాగే మరీ మందంగా ఉండకూడదు. మీరు ఒకవేళ పూరీల్ని ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే కొద్దిగా చిన్న సైజులోనే పూరీల్ని ప్రిపేర్ చేసుకోండి. అప్పుడే మనకి పూరీ అనేది చక్కగా పొంగుతుందన్నమాట. కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే కొద్దిగా పెద్ద పూరీలను వేసుకున్నా కూడా పొంగుతాయి. ఇక్కడ నేనైతే కొద్దిగా మీడియం సైజులో ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, పూరీ మందం కూడా మరీ లావుగా అలాగే మరీ పలుచగా ఉండకూడదు అన్నమాట. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా పూరీలు అన్నింటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఇక్కడ మీకు అన్ని పూరీలను కూడా ప్రిపేర్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా పూరీలని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి నూనె అనేది బాగా మసలు కాగుతూ ఉంది. ఇలా మసలు కాగేటప్పుడు మనం ఇందులోకి పూరీని వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఒకసారి ఆయిల్ని పూరీ పైన వేసుకుంటూ పూరీని కాల్చుకోవాలి. ఇలా మసులుతున్న ఆయిల్ని పూరీ పైన వేసిన వెంటనే పూరీ అనేది చక్కగా పొంగుతుంది అన్నమాట. చూడండి, పూరీ అనేది ఎంత బాగా పొంగిందో. ఇలా పొంగిన తర్వాత ఒక సైడు బాగా కాల్చుకొని మరలా దీన్ని రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా కొన్ని సెకండ్ల పాటు కాల్చుకోండి. అలా కాల్చుకున్నారంటే మనకి పూరీ అనేది రెడీ అయిపోతుంది. అలానే మిగిలిన పూరీలన్నింటిని కూడా కాల్చుకోవడమే. ఇక్కడ పూరీ పొంగకపోవడానికి కొన్ని రీజన్స్ ఉంటాయండి. మీరు పూరీల్ని మరీ పలుచగా చేసుకుంటే పూరీ అనేది పొంగదు. ఇది పొంగేలోపే పూరీ అనేది
హోల్స్ పడిపోతుంది అన్నమాట. అందుకని పూరీ సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అలానే పిండిని కూడా మరీ మెత్తగా కలుపుకున్నారంటే పూరి అనేది పొంగదన్నమాట, నూనెలో వేయగానే అణిగిపోయినట్లు అయిపోతుంది. నేను మీకు అన్ని పూరీలను కూడా కాల్చిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, అన్నీ కూడా చాలా చక్కగా పొంగాయి. అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా నేను చెప్పిన విధంగా పూరీని అలానే పూరీ కర్రీని కూడా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్స్ రూపంలో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ ఎమ్మీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చిన గంటను కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.